ఉప్పుమయా నీ ఆత్మాభిషేకముతో నిండుగా నా హృదయం పొంగి పొల్లునట్లు నిండుగా నా హృదయం పొంగి పొల్లునట్లు. దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనకు విచ్చేసిన మీకందరికీ ప్రభు నామమున మరొక్కసారి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యంలోకి వెళ్దాం. గత కార్యక్రమాలలో ప్రభు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఈ దినం కూడా దైవోత్మానం ద్వారా మనం బలపరచబడి ముందుకు కొనసాగించబడదాం. యెషయా ప్రవచన గ్రంథము 56:6 చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, గమనించండి, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది, న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునుడి. ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగం కొరకు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, నాతో మాతో ఈ ఉదయ కాలంలో మాట్లాడటానికి మీరు ఇష్టపడినందులకై స్తోత్రాలు. ఇదిగో ప్రేమైన సంఘము, అలాగే దేవా మీ యొక్క ప్రియ బిడలు మీ వర్తమాను విని ఆశీర్వదించబడటానికి సిద్ధముగా ఉన్నారు తండ్రి. టీవీ కార్యక్రమం ద్వారా మీ వర్తమానం విని దీవించబడాలని ఎంతో కాంక్ష కలిగి ఎదురు చూస్తున్నారు. మీ లేఖనముల ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడమని బలపరచమని యేసు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథము 56:1 రాయబడిన మాట ఏంటంటే, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడపరచుటకు సిద్ధముగా ఉన్నది. కాబట్టి న్యాయ విధిని అనుసరించుడి, అలాగే నీతిని అనుసరించి నడుచుకునుడి అని మనం చదువుకున్నాం. ఇక్కడ ప్రభు బిడ్డలారా, ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడు, ఆత్మదేవుడు సెలవిస్తున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది అన్నాడు. ఇక్కడ దేవుని రక్షణ ఏమిటి? దేవుని రక్షణ ఏమై ఉన్నది అని మనం చూసినట్లయితే 27:1 మనం చూస్తే, యెహోవా మనకు ఎలుగును రక్షణనై ఉన్నాడు. యెహోవా మనకు ఏమై ఉన్నాడు? వెలుగును రక్షణనై ఉన్నాడు. కాబట్టి దేవుడే రక్షణ మనకు. ఆ దేవాతి దేవుడు యెహోవా, ఆ దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును కూడా బైబిల్ ఏం సెలవిస్తుందంటే రక్షణ అని పిలుస్తుంది. దేవుని వాక్యం ద్వారా మనం చూసినట్లయితే రక్షణే ప్రభువైన యేసుక్రీస్తు, రక్షణే యెహోవా, తండ్రి అయిన దేవుడు. ఆ దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు రక్షకుడు అని మనము చూస్తున్నాం. లోక సువార్తలో మనం చూసినట్లయితే దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కాబట్టి రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు.
మరొక వచనంలో మనం చూసినట్లయితే ఆ రక్షణ ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చినది? రక్షణ అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చినది? లోకస్వార్త మనం చూసినట్లయితే దేవుని బిడ్డరా 68 వచనము నుంచి 70 వరకు మనం చదివితే అక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే మనలను శత్రువు నుండి అక్కడి నుంచి చదవండి మనము చూడండి శత్రువుల చేతి నుండి విడిపించబడి వినండి మన జీవిత కాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను. ఏ రక్షణ? యేసుక్రీస్తు అనే ప్రభువు, రక్షణ అనే ప్రభువు కలుగు చేసెను, రక్షణను కలుగు చేశాడు. దేవాతి దేవుడు యేసుక్రీస్తు అనే రక్షణను కలుగు చేశాడు. ఎందుకు కలుగు చేశాడు? దేని కొరకు కలుగు చేశాడు? మనము శత్రువు చేతి నుండి విడిపింపబడి, చూసారా, శత్రువు చేతి నుండి, శత్రువు యొక్క కుయుక్తి నుండి, శత్రువు యొక్క యుక్తి నుండి విడిపించబడి, విడిపించబడిన తర్వాత చూడండి మన జీవిత కాలమంతా నిర్భయములమై, చూసారా, మన జీవిత కాలమంతా నిర్భయులమై అనగా భయం లేని వారమై, భీతి లేని వారమై, మన జీవిత కాలమంతా నిర్భయులమై దేవుని సన్నిధిని, చూసారా, దేవుని సన్నిధిని, దేవుని మందిరం అనే సన్నిధిలో, దేవుని సహవాసం అనే సన్నిధిలో ఎలాగ ఉండుటకు? పరిశుద్ధముగా ఉండుటకు, నీతిగా ఉండుటకు, పరిశుద్ధముగా ఉండి నీతిగా ఉండి రక్షణ అనే యేసును సేవించుటకు ఈ రక్షణ కలుగు చేశాడు. ఏ రక్షణ? యేసుక్రీస్తు అనే రక్షణ కలుగు చేశాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం చూడండి. ఈ భాగ్యం ఎక్కడా దొరకదు, ఈ భాగ్యము ఎక్కడా దొరకదు, ఎక్కడ ఈ ఐశ్వర్యము దొరకదు. ఈ రక్షణను కలుగు చేశాడు. ఆ రక్షణే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకములకు పంపబడ్డాడు. ఎందుకు పంపబడ్డాడు తెలుసా? శత్రువు చేతిలో నుంచి విడిపించుటకు, ఒకటి. రెండోది, జీవిత కాలమంతా నిర్భయులమై, మన జీవిత కాలమంతా భయం లేకుండా, భీతి లేకుండా, జంకు లేకుండా, వణుకు లేకుండా జీవిత కాలమంతా నిర్భయులమై సేవించుటకు, నిర్భయులమై దేవుని సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను దేవుని సేవించుటకు, సేవించుటకు. చూసారా దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఉండి సేవిస్తున్నారా? ఆదివారం వెళతావు, మళ్ళా ఆదివారం వచ్చేసరికి నీ పరిశుద్ధత ఎటుపోతుందో తెలీదు, నీ నీతి ఎటుపోతుందో తెలీదు. అలాంటి దుర్దృష్టిలో ఉన్నది నేడు క్రైస్తవ సంఘము. దేవుని బిడ్డలారా, జీవిత కాలమంతయు నిర్భయులమై దేవుని సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను దేవుని సేవించటానికి, ఇప్పుడే సాక్షి విన్నావు, 100 రూపాయలు దొరికిందట సహోదరికి, 100 రూపాయలు దొరికింది. ఈ 100 రూపాయలు నాది కాదనుకున్నది, ఆ 100 రూపాయలు, ఆ 100 రూపాయల ద్వారా తన అవసరతలు తీర్చుకోవచ్చు. అయితే ఆ 100 రూపాయలు తీసుకొని వచ్చి
ఎక్కడికి వేసి నాది కాదు ఇది అని దేవుని సందా బాక్స్లో వేసిందట. ఎంత నీతి, ఎంత నీతో చూడండి దేవుని బిడ్డరా. ఈరోజు తనది కాని దానిని, తనను తనది కాని దానిని ఏం చేయాలా మనము? విసర్జించాలి, విసర్జించాలి. ఇదే నీతి, పరిశుద్ధముగా మన పరిశుద్ధతను పోగొట్టుకొనకూడదు. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధత, ఆ పరిశుద్ధతను మనము పోగొట్టుకోకూడదు. పరిశుద్ధతలో నుంచి వెనక్కి వెళ్ళిపోకూడదు, పరిశుద్ధతలో నుంచి జారిపోకూడదు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చిన వారు, దేవుని సేవించేవారు పరిశుద్ధము గాను నీతి గాను దేవుని సేవించేవారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని సేవించుటకు ఈ రక్షణ కలుగు చేసెను. యేసు క్రీస్తు అనే రక్షణను కలుగు చేశాడు. ఆ రక్షణ ద్వారా సమీపింపరాని తేజస్సులో వసించుతున్న ఆ దేవునిని మనము ఆయన ద్వారా సేవిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు వెళుతున్నాం మనం. యేసు క్రీస్తు ద్వారా పరలోకానికి వెళుతున్నాము. యేసు క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తున్నాము దేవుని బిడ్డలారా. ఇక ప్రకటించేవారు మన దగ్గరకు రారు. ఇక ప్రకటించేశారు, ప్రకటించారు. ప్రాణాలు దారబోసి సువార్త ప్రకటించేశారు దేవుని బిడ్డలారా. ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, త్యాగాలు చేశారు నీవు నేను రక్షించబడాలని. ఇక ప్రకటించేవారు లేరు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆలకించుడి భూది గంతముల వరకు యెహోవా బూది గంతలము బూది గంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. హల్లెలూయా, ప్రకటింపజేసి. ఆల్రెడీ అయిపోయింది, ఫినిష్, ఫినిష్డ్ దట్ వర్క్ అయిపోయిందండి. యెహోవా సమాచారం ఏంటి? ఆయన సమాచారం, ఆయన సమాచారం ఏమిటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 మనం చూసినట్లయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. క్రీస్తు యేసు లోకానికి వచ్చాడండి. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు, పాపులను రక్షించుటకు. ఎవరు పాపులు? ఊరు బయట ఉండేవాళ్ళ, చెట్టు కింద ఉండేవాళ్ళ, ఎవండి గుడిసెలో గుడారాల్లో ఉండేవారా పాపులు? ఎవరండి? రోమపత్రిక 3:23 ప్రకారము ఎవరంట? రోమపత్రిక 3:23 ప్రకారము పాపులు ఎవరండి? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ, అందరూ పాపం చేసేసావు. ఇక్కడ కులము లేదు, మతము లేదు, దేశము లేదు, ప్రాంతాలు లేవు. అందరూ, భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి ఏం చేశాడంట చెప్పండి? పాపము చేశాడు, పాపము చేశాడు. తత్ఫలితం పాపము చేయటం ద్వారా ఏం కలిగింది తెలుసా? దేవుని మహిమను పోగొట్టుకున్నారు. ఏ మహిమను పోగొట్టుకున్నారు? దేవుని మహిమను పోగొట్టుకున్నారు దేవుని బిడ్డలు. ఆ వచనంలో రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రకటించబడ్డాది, ఎప్పుడో ప్రకటించబడ్డాది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసేసారు. కాబట్టి పాపం చేసిన మానవుని, పాపి అయిన మానవుని రక్షణ అనుగ్రహించి యెహోవా భూదిగంతముల వరకు ఆయన సమాచారము ప్రకటించబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తపనో,
నా దేవునికి ఎంత తపనో, మానవుని మీద, నీ మీద, నా మీద ఎంత తపనో. పాపములు పుట్టి, పాపములు పెరిగి, పాపములు చనిపోతే నిత్య నరకమని ఆ దేవాది దేవుని ఆ ప్రేమాస్వరూపికి జాలి కరుణ ప్రేమామయుడు గనుక ఆయనే నరావతరికి లోకానికి రక్షణగా వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా సమాచారము ప్రకటించబడ్డది. ఏంటి ఈయన సమాచారం? ఏమిటి యెహోవా సమాచారం? ఏమై ఉంది దేవుని బిడ్డలారా, చదవండి, ఆ మాట కూడా చదువుకుందాం. యెహోవా సమాచారము ఏమై ఉందంటే, యెషయా 52:7, యెహోవా సమాచారం. ఏ సమాచారం అది? చూడండి, సువార్త ప్రకటించుచు, సమాధానము సాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచరించు వాని పాదములు నీ దేవుడు వేలుచున్నాడని, సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. యెహోవా సమాచారం ఏమనుకున్నావు? రక్షణ సమాచారం. హల్లెలూయా. ఏం సమాచారం అండి? ఈ దినం చాలా మంది సమాచారాలు తెస్తుంటారు. ఏమా, ఊరు నుంచి వచ్చావనుకో, ఏంటి సమాచారం అంటాం కదండి. ఎడయా, వెళ్ళావు, పోయావు, ఇంకా రాలేదు, ఎన్నో నెల్లయింది, 3-4 నెలలైంది, సంవత్సరం కూడా ఎన్నో సమాచారం అండి అని అంటాం. మన సమాచారం ఏముంది? తిన్నాము, కూర్చున్నాము, లేచాము, పోయాము, ఇది మన సమాచారం. అది యెహోవా సమాచారం అది కాదు అండి. ఆమేన్, హల్లెలూయా. యెహోవా సమాచారం అది కాదు, రక్షణ సమాచారము. చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. రక్షణ సమాచారం, నా దేవుని సమాచారం, రక్షణ సమాచారము. నీవు నిత్య నరకములో పడిపోకుండా, నిత్య అగ్నికి ఆహుతి కాకుండా, నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, శత్రువు కబంధ హస్తాల్లో నుంచి నిన్ను విడిపించడానికి ఆయన ఒక సమాచారము పంపించాడు. ఆ సమాచారమే ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ సమాచారం. ఈ రక్షణ సమాచారం నీ జీవితానికి అవసరం, నీ బ్రతుకుకు అవసరం, నా బ్రతుకుకు అవసరం. రక్షించబడవలెను మనమందరము. హల్లెలూయా. మనమందరం ఏం చేయాలంట? రక్షించబడాలి. ఎక్కడి నుంచి రక్షించబడాలి? నరకాగ్నిలో నుంచి రక్షించబడాలి. అలా నరకాగ్నిలో నుంచి రక్షించబడాలంటే బ్రతికి ఉండగానే, అన్ని ఉండగానే, బలము ఉండగానే, బలగము ఉండగానే, అన్నీ ఉండగానే నీవు ప్రభువైన యేసు క్రీస్తును సొంత రక్షకుడుగా, ప్రభువైన యేసు క్రీస్తును స్వరక్షకుడుగా నువ్వు అంగీకరించాలి. నువ్వు అంగీకరించాలి దేవుని బిడ్డ. అయితే కొంతమంది ఆ సమాచారమును వింటున్నారా? వినడం లేదు దేవుని పిల్లలు. అందుకే యెషయా ప్రవచన గ్రంథములో 53:1 అంటాడు. చదవడం దయచేసి చదవండి. యెషయా 53:1 చదవండి. చూడండి ఏంటంటే, మేము తెలియజేసిన సమాచారము. ఎవడు నమ్మిను? మేము తెలియజేసిన సమాచారం. మేము అన్నాడు అక్కడ. మేము అంటే తండ్రిని దేవుడు, కుమారుని దేవుడు, పరిశుద్ధాత్మ త్రేయక దేవుడు, ఈ ముగ్గురు. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మిను? మీరు నమ్మారు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరారు. నమ్మని వారు ఎంతమంది? ఎంతమంది అండి? ఎంతో మంది ఉన్నారు. ఎంతోమందికి ప్రకటించబడ్డది ఆయన సమాచారం. అయితే నమ్మింది ఎవరు? కొద్ది మంది మాత్రమే. మేము ప్రకటించిన, మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను? ఏమిటి ఆయన సమాచారం? ఆయన సమాచారం ఏంటి తెలుసా? 5వ వచనం చదవండి దేవుని పిల్లరా. యెషయా 53:5 చదివినట్లయితే,
నానా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. చూసారా, మన అతిక్రమ క్రియలను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి యేసు క్రీస్తు ప్రభు ఏమయ్యాడు? గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, యేసు మీద పడెను. యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. యేసు పొందిన దెబ్బల చేత మనకు ఏది కలుగుతుంది? స్వస్థత కలుగుచున్నది. నీవు రోగిగా నుండి బాధపడుట దేవునికి ఏమాత్రం ఇష్టమే లేదు. నీవు రోగిగా నుండి బాధపడుట దేవునికి ఏమాత్రం ఇష్టమే లేదు. నీ కముల కొరకేగా గాయములను పొందే, నీ రోగముల కొరకేగా గాయములను పొందియున్నాకి. ప్రియ యేసో నీ రక్తము కడుగొను నీ యొక్క పాపములను. ప్రియ యేసో నీ రక్తము కడుగొను నీ యొక్క. నీవు రోగిగా నుండి బాధపడుట దేవునికి ఏమాత్రం ఇష్టమే లేదు. పడదాం. నీవు రోగిగా నుండి బాధపడుట దేవునికి ఏమాత్రం ఇష్టమే లేదు. నీ రోగముల కొరకేగా గాయములను పొందియున్నాడు. నీ రోగముల కొరకేగా గాయములను పొంది. ప్రియ యేసుని కడుగొను నీ యొక్క. ప్రియ యేసుని కడుగొను నీ యొక్క. హల్లెలూయా. మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మెను? ఎవరు నమ్మెను? అమ్మా, నమ్మినావు గనుకనే నీకు సొమ్మైనది. హల్లెలూయా. నమ్మేందా సొమ్ము? ఈ భూమి మీద సీకిపోయే సొమ్ము కాదది. ఈ భూమి మీద తుప్పు పెట్టే సొమ్ము కాదది. ఏందా సొమ్ము? రక్షణ అనే సొమ్ము, పరలోకం అనే సొమ్ము. ఆ సొమ్ము నువ్వు నీకు దొరికింది, నువ్వు ధన్యుడివే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలకించుడి బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ప్రకటింపజేసి ఉన్నాడు, ప్రకటింపజేసేసాడు. ఇక ప్రకటించేదానికి యేసు రాడు, శిష్యులు కూడా ఉండరు. ఇక జరగబోయేది ఏంటంటే, దేవుని బిళ్ళరా, ప్రకటించబడిన యేసు అనే రక్షణ త్వరగా వచ్చుచున్నది. యేసు అనే రక్షకుడు త్వరగా రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. అదే ఇక్కడ అన్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది.
నా నీతి వెల్లడిపరుచుటకు సిద్ధముగా ఉన్నది. కాబట్టి ప్రియ సంగమ, న్యాయ విధిని అనుసరించండి. హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు అమ్మా? ఏం చేయమంటున్నాడు? సియోను కుమారి అనే సంగమా, ఏం చేయమంటున్నాడు ఆయన? న్యాయ విధిని అనుసరించండి, న్యాయాన్ని అనుసరించండి, న్యాయాన్ని అనుసరించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాన్ని అనుసరించండి. ఈ న్యాయమే దేవుని ఆజ్ఞలు, ఈ న్యాయమే ప్రభువైన యేసుక్రీస్తు. న్యాయముగా, న్యాయముగా తీర్పు తీర్చు తన తండ్రికి తను తాను సమర్పించుకున్నాడట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? ఎవరి కొరకు రాబోతున్నాడు? ఎందుకు రాబోతున్నాడు? దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు వస్తున్నాడు అని అంటే, ప్రకటన గ్రంథము 22:12 ఇదిగో చూడండి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. అమ్మా, త్వరగా వచ్చుచున్నారు. ఎందుకు వచ్చున్నాడా? ఎందుకు వచ్చుచున్నాడు? వాని వాని క్రియ చొప్పున, వాని వాని పనులు చొప్పున, వాని వాని పని చొప్పున, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆ జీతాన్ని పట్టుకొని రాబోతున్నాడు. జీతము ఇవ్వటానికి వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. జీతము, జీతము ఇవ్వటానికి రాబోతున్నాడు. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రక్షణ ప్రత్యక్షము కాబోచున్నది. ఆయన నీతి వెల్లడగుచ్చు ఉన్నది. కాబట్టి న్యాయ విధిని అనుసరిద్దాం, నీతిని అనుసరించి నడుచుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభు, ఉదయ కాలములో మా మధ్యలో ఉండి మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకై స్తోత్రములు. నాతో, మాతో, మా అందరితో మాట్లాడి బలపరుచున్నారు. నీ రక్షణ దినానికి మేము సిద్ధపడి ఉండటానికి, నీ ఆగమనానికి సిద్ధపడి ఉండటానికి, న్యాయ విధిని చేయచ్చు, నీతిని అనుసరిస్తూ నడుచుచు నైనా మీ ప్రత్యక్ష కొరకు ఎదురు చూసేవారముగా సహాయం చేయండి. మా సహవాసాన్ని దీవించండి. చేరుచిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మరి యావతి బాధల్లో బలహీనతల నుంచి విడిపించయ్యా. అంధకార క్రియల్లో నుంచి విడుదల కలిగిస్తూ ఉన్నా. దురాత్మలు, చీకటి ఆత్మలు, చెరుపు చేయ ఆత్మల నుండి నజరేసుక్రీస్తు నామములు విడుదల ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, కృప చూపమని, సహాయము చేయమని తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ మనవులన్నింటినీ ప్రభును రక్షకుడి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి పొందినాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుడు మనతో ఉండి సమస్త కార్యాలు జరిగించి ఉన్నాడు. అందును బట్టి తండ్రిని దేవునికి, కుమారుడిని దేవునికి, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేయు కార్యం దీనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ,
కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసము, సమాధానము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇది మొదలుకు నిరంతరం మనకును పిల్లలకును సర్వలోకములో ఉన్న సార్వత్రిక సంఘాలకును సదాకాలము తోడై ఉండి నడిపించి వరదలు చేయునుగాక. ఆమేన్.